లండన్ కు పెండకు లేదు బిడ్డ పెండ కాదు బిడ్డ అక్కడ మనసులో సన్నపేది ఉన్నావు ఆ పెండ తెచ్చుకో బెడ్రూమ్ అనుకుంటాను అంతేనా బుకింగ్ అట రాసున్నది మరి మాజీ గవర్నర్ రోజు ఏది గోసి చూపుదా ఎట్లా అసలు చూసి రండి పెట్టను ఓ మరి వాడు మొగోడై దాడదా గవర్నర్ గోసి పెట్టబోతు 15500 అట అంతేనా మరి నీ అందుబాటులో ఎవరున్నారు 6700 బిడ్డ గుడిసెల ఉన్నది గుట్టిరమ్మ ఏది గుడ్డి గుడ్డి పని చేస్తుందా ఓ బిడ్డ కంప్యూటర్ సిస్టమ్ ఏ తీసిన పలకలు పెట్టుకత్త అంతేనా నాకు కావాల్సింది పని కావాలి తన పేరేం పేరండి గుడ్డిరమ్మ గుడ్డిరమ్మ ఓ గుడ్డిరమ్మ వరుస పెట్టుకో బిడ్డ ఇంకా వరుస కావనా ఓ గుడ్డిరమ్మ శివుడి మీద కొంచెం కట్టే విలువ ఇంకా కట్టియా ఓ గుడ్డిరమ్మ వదిన ఇంకొంచెం కట్టిగా బిడ్డ ఎవరి ఓ గుడ్డిరమ్మ వదిన దొంగ దొంగ పడుకో పోలీసులు రాగల ఏందయ్యా ఏదో దొంగలంటే అయ్యో నాయ్య నాలుగే నంది వచ్చినట్టు అక్కిపోయి నాగేశ్వరరావు నాయ్య ముసలయ్యను ముద్దుగా అంటే నోటిండలు అన్ని అనబడి మంచి మధ్యలో సాగు వస్తుంది నీకు సాగు వస్తలేదా నేనెందుకు ముండనైతా ఎవడెవరు రాజన లేడా ఆయన దారుణం చేసుకుంటే బొట్టు పెట్టుకోవచ్చు బోనం ఎత్తుకోవచ్చు పది బండలు తిరగచ్చు కొందరు దాకా బొట్టుకోవచ్చు వెనడు పోతా దగ్గర నవరాజు గారే నాకు దాపురం చేసి అయ్యో ఎన్నాళ్ళ పెట్టా రాత రాత పాడువాడా ముసలోడు గిట్టున్నాడని మొన్న సుమారం దారుణం చేసి కచ్చుకున్నాను పాత దారుణ అనుకో 500 అట కొత్త దారుణ అనుకో 1000 రూపాయలు అట లింగంగా అడిగితే 516 పని వాసి పన్నెండేళ్ళ అదే నాటే ఓడు కలవోడు మూడు ఫోటోలు ఎన్న పని పోతాను పొదులో పేరా చెప్పదంట పత్తంటే పోతండు సారకు వీడు దాగచ్చి పంటడు భూత పిల్లి మొగ పోడే పోతా గుండెరి రాగుతాడే గుడిసెలు ఎక్కి దొరుకుతాడు అయ్యో బిడ్డ నాకే గాడు పురుగు మూతి భూదేవుని కొరిగించుకోపోయినా నెత్తి కాదే అయ్యో పునః సందు అది కన్నా లేదా అయ్యో బిడ్డ ఇది 3 నెలల సందు ఉన్నట్టున్నది అది మరి పులుకుతా అంటే నేను మగబాయి గాను అనెవరు
ఉన్నగాడి మిస్ కదా చూస్తానా ఇదే బుద్ధ నీరు ఏ ఊరు బిడ్డ ఏ ముసలా ఊరంటావా అదే బిడ్డ నా కింది మీద ఉప్పిన కాంచి కింది మీద ఏంటి కింది అంటే కింది పనులు మీది అంటే మీది పనులు ఉప్పిన కాంచి అవ్వండి అయితే ఒరి కుప్పలు అయిస్తుంది తల్ల వంట వంట తల్ల వంట అయితుంది శుక్రవారం వంట బుక్కుదాం అయితుంది ధనముకులు అవుతారా గుసబాగా ముసలాంటే అబద్ధం చేసుకోవాలా ఏమాట అత్తవా అంజకూడక నీకేం పోయకాల వచ్చిద్రబ్బా అడుకావు నేను 60 ఏళ్ళ పెద్ద మనిషిని నువ్వు నన్ను అత్తవా అంటే చూసే గమపాజేవనుకుంటారా ఆపదంటే అంబులెన్స్ కంటే 5 నిమిషాలు ముందు పోతా ఇలా పోకడు కానీ ఏందయ్యా పోతాన్నా లింగంపల్లి కాదురా గుంజిగా మంత్రశాంతానని పోతాన్నా ఎందుకయ్యో ఉత్తరం వచ్చింది అగో బిడ్డ మా అవగారి ఇంటి కంటే ఉత్తరం వచ్చింది ముసలం తోడు చదివించుకోని అత్త బిడ్డ ఆయన ముసలమ్మ నువ్వే పండు పండు ముసలాన్ వైది నీకు ఇంకా అమ్మగారు ఉన్నారే ఇంకో ఇంకా మా పెద్ద అక్క పెళ్లి కాలే బిడ్డ ఎప్పుడో ప్రేమించారు రెక్కపక్క ముద్ర ఆయనకు అన్నారు మేకపోతే అయిన కన్నతల్లి దేవి కడతావతి దేవి ఒకటే కానబుల గారు వదనాడు ఇద్దరు ఉడుకులకు జన్మనిచ్చారా ఇద్దరు ఉడుకులకు జన్మనిచ్చినాడు ఆ
పాలంత కట్టగట్టి ఊరి కొడుకుల తూగునరాధనమంట కనకావతి వేడుగది తల్లి కనకావతి నీ గర్భవాసం ఒకడే గాడుగురా లేదైనా నువ్వు పంట బాగానే పండిందవా రెండు గోల వండే పడే కురములే పండిందవా తల్లి వెడిగి పుట్టిన గాపిలగాలను బొడ్డు వచ్చి బుందమలి పిక్కడి గరించి తీసుకచ్చి తల్లి పొంగుల వేసిన వాళ్ళే ఒక్కటే కనుపులోన ఇద్దరు కొడుకులు జనమనెత్తనవా పిల్లల ముఖం చూసుకున్న ఎంత ముద్దుకున్నారా అరడే నాగలికి ఉండడమక కొడుకు పిడివంక చుక్కల గాపిలను ఎంత సక్కలనుకున్నారా పేరు దగ్గర అయింది గుడ్డి పేరు దూరమైందనుకున్నది గా తల్లి కనకావతి దేవి ఆ కొడుకులు ఎత్తుకొని సంబరపడదాన్ని నావా చిరుడలు కించే చిన్న నవ్వులే కన్న పేరు దగ్గర అయింది గుడ్డు పేరు దూరమైంది నాకు ఇద్దరు కొడుకులు కలిగాను కాబట్టి ఇద్దరు కొడుకులకు పంచంగాల కట్ట పాలనేతలు గడి సక్కని పేరు పెట్టు నా కొడుకులకు నాయన కన్న తల్లి కనకావతి దేవి ఓ నాన్న బ్రాహ్మణోత్తమా నాకిద్దరు కొడుకులు నా కొడుకులు కీలన పుట్టినా మేలన పుట్టినా పల్లెల గండాన పట్నాల గండాన వాడబీడ గండాన కొంతమంది అత్తమామ గండాన కొంతమంది తలదండ్రి గండాన కాలము నాడు మూల నక్షత్ర అని పుడితే మూల వాసుమి కింద గెలిగితే అయ్యా కడికాచారం చూసి పేరు పెట్టు అంటే గిట్టగిన్నెరుడు చెంపు చెప్పుకున్నా అందుబాటు పెట్టిన మళ్ళీ చూడలేదు ఉభయ మళ్ళీ చూడలేదు
పుట్టాలి ఆడి పిల్లలు మాస ముందు పుట్టాలి కన్నవారి కవచ కలుగు నన్నరమ్మ పంచంగల గడ పరణేతుల గడి అవుగా ఆ రోజు నడు ఎప్పుడు తిథులు మతులు చూస్తున్నారో అమ్మా నీ పెద్ద కొడుకు కోటారెడ్డి చిన్న కొడుకు శ్రీకృష్ణరెడ్డి పేరొస్తుంది పేరొస్తుంది కాని నాయనా 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 ప్రేమరతమానను ఏమిటే తల్లి దేవరాణి నీ కొడుకుల పేరు కోటరెడ్డి శ్రీకృష్ణరెడ్డి అని పేరు వస్తాని కని అన్నావు కని అన్న కాడా కారణం ఉంటది మరి అన్న కాడ మలక ఉంటది కని అన్న కారణమేంది మరి అన్న మలక ఏంది నానా ఆ కొడుకుల నాడు కోటరెడ్డి శ్రీకృష్ణరెడ్డి పేరు పెట్టిన మాటకుంటే నీ భర్తల నాడు కాపుగాడి రామరెడ్డి ఒరి కొడుక కోటరెడ్డి కొడుక శ్రీకృష్ణరెడ్డి నోట ఒక్కసారి పిలిస్తే మరనాడు నీ భర్త అయ్యా నీ భర్త మరణమా ఊక తెల్లారు అయ్యా నీ భర్త మరణమా ఊ కలకవాది కొడుక కోటరెడ్డి కొడుక శ్రీకృష్ణరెడ్డి పిలిచిన మాటకుంటే అలనాడు నీ భర్తకు శాపకండం ఉన్నదమ్మా అందుకొరక పేరు పెడదు నా పెడదు అనుమాన పడుతున్నా ఒక్కొక్క మాట అంటాను బ్రాహ్మణయ్యా బిడ్డ కనకవతి దేవి నీ కొడుకుల పేరు పెడితే పన్నెండేళ్ల పిల్లలైనాక నీ కొడుకులు పాపని పిలిచిన మాటకుంటే నీ భర్త ప్రాణం పోతుందమ్మా కన్నదాని కాబట్టి నీ కొడుకుల పేరు పెట్టి నువ్వు పిలుచుకోవచ్చు తల్లి అందుకే నీ భర్త పన్నెండేళ్ల కొడుకు లేదా పేరు పెట్టి పిలవద్దన్నమా అయ్య బ్రహ్మానయ్యో అయ్య బ్రహ్మానయ్యా భర్త ప్రాణమునో ప్రాణం పోతే నానా ముండరాయి నేను ముంగిల్లో నేను అది కాకుండా గాని నా కొడుకులు ఇద్దరు పసివీరుల కసిగాయలు మూడు నెలల పిల్లలు గానే మొక్కుల పచ్చలాల లేదా నానా వాళ్ళు మూడు నెలల వాళ్ళ పిల్లలన్నా గాలే మొక్కుల పచ్చుల అచ్చులన్నా అరలే నాయనా బ్రాహ్మణయ్యా ఇవాళ నా కొడుకులను పేరు పెట్టి పిలిస్తే నా భర్త దగ్గరంగా మేమనుకున్నాం కదా కన్న పేరు దగ్గర కావాలి గొడ్డు పేరు దూరం కావాలనుకున్నామే నానా ఇక భర్త దాచినాక భర్త దాచినాక ఎన్ని బాధలు నానా ఎన్ని బాధలు నానా భర్త ఉన్నాడి వాళ్ళకే బహుకోటి నిందలు అన్నారయ్యా నేను భర్త లేని ఆడదాన్ని ఎన్ని నిందలు మొయ్యాలని నీగా నాన్న నీది కాళ్ళు నానా కాళ్ళు మొక్కేదానా కన్నీళ్ళ తోటి కాళ్ళు కడిగేదానా రేపటి కల్లరా కొడుకులు పెరిగి పెద్ద అయినాక అవ్వా మన బాప ఏడంటే నేను ఎవరి తోడి చెప్పలేనా ఎన్నా నేను బాపు లేడు అంటే బాపు లేడు అంటే ఎన్ని మాటలు నల్ల మాటలు అంటారు డాడా